కామెంట్ సెక్షన్ లో మళ్ళీ నన్ను వేసుకోవడానికి రెడీగా ఉన్నారని నాకు తెలుసు. ఈసారి కూడా నా ప్రెడిక్షన్ మూడోసారి సక్సెస్ఫుల్లీ దొబ్బిందని చెప్పాలన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేశాను లోబో విశ్వాలలో ఒకరు అని చెప్పేసి డే వన్ నుండి చెప్తనే ఉన్నాను. ముఖ్యంగా నేనైతే 100% కన్ఫామ్గా విశ్వా ఎలిమినేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏంటంటే యాజ్ పర్ ద ఇన్ఫో ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అని చెప్పాలో లేకపోతే ఆల్రెడీ మధ్యాహ్నం నుండి హోర్ ఎత్తుతా ఉంది, దాని మీద నాకు ఎటువంటి కన్ఫర్మేషన్ లేకైతే వీడియో చేయలేదు. బట్ నౌ కన్ఫర్మేషన్ వచ్చింది, బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు నుండి అయితే శ్వేత ఎలిమినేట్ అయ్యిందని చెప్పేసి అయితే లేటెస్ట్ అప్డేట్. దీనికి రీజన్ ఏంటంటే శ్వేతకి ఓట్లు పడలేదు. కానీ బిగ్ బాస్లో ఏంటంటే ఈసారి అక్టర్ ఫ్లాప్ అని చెప్పాలి. ఆల్రెడీ ఇప్పటికి అమ్మాయిలందరినీ ఇప్పుడు 5 వారాల ఎలిమినేషన్లో వచ్చేసి ఒక నటరాజ్ మాస్టర్ తప్పితే అందరూ అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఉన్న శ్వేతను కూడా ఎలిమినేట్ చేసేస్తే ఇంకా 5 మంది అమ్మాయిలే ఉంటారు. అసలు ఉందే చాలా తక్కువ కాబట్టి నేను విశ్వ ఎలిమినేట్ అవుతారు అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ శ్వేత అయితే ఎలిమినేట్ అయినట్టుగా లేటెస్ట్ అప్డేట్ అయితే నాకు తెలుస్తుంది. సో ఇలా శ్వేత ఎలిమినేషన్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను 1000 టైమ్స్, ఒక్కసారి కాదు, మీ ముందు నేను ఎప్పుడు మీతో ఫేక్గా కానీ అలా ఎప్పటికీ ఉండను. నేను జెన్యున్గా ఎప్పటికీ అప్డేట్స్ ఇవ్వాలి అనుకుంటాను. అప్డేట్స్ కంటే కూడా అనాలసిస్ చేస్తాను. సో అనాలసిస్లో మాత్రం శ్వేత కంటే కూడా నేను విశ్వగారే ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అనుకున్నాను. సో ఇది నా రాంగ్ ప్రెడిక్షన్. సో నేను ఇక పైన వచ్చేసి ప్రెడిక్షన్లో వచ్చేసి చాలా కేర్ఫుల్గా ఉండడానికి చూస్తాను. థ్యాంక్ యూ.